వైఎస్ షర్మిలా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిడే స్వయంగా హైదరాబాద్ నగరంలో సృష్టించినటువంటి ఒక అలజడి, ఆవిడని పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టులో సబ్మిట్ చేయడం, కోర్టు రిమాండ్కి విధించకుండా ఏదో వ్యక్తిగత పూచీకత్తు మీద ఆవిడ విడుదల చేయడం. సరే, ఆవిడ మళ్ళీ రేపటి నుంచి ఆవిడ పాదయాత్ర ప్రారంభించడానికి ఆవిడ సిద్ధం కావడం, అదంతా హైకోర్టు కూడా దానికి అనుమతి ఇవ్వడం, అంతా జరిగింది. ఇంతవరకు వైఎస్ షర్మిలాదేవి ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించి ఇక్కడ అధికారంలోకి రావాలని ఆవిడ ఒక ఆశయం లక్ష్యం పెట్టుకుంది, తప్పేమీ లేదు. తెలంగాణలో అధికారంలో రావడానికి తెలంగాణ వాదయ్యే ఉండక్కర్లేదు, తెలంగాణ వాళ్ళయ్యే ఉండక్కర్లేదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ప్రజల అభిమానం ఉంటే, వాళ్ళ అనుమతి, వాళ్ళ సపోర్టు, వాళ్ళ మద్దతు ఉంటే డెఫినెట్గా ఎవరైనా అధికారంలోకి రావచ్చు. సో బట్ తెలంగాణ ఏర్పడిందే ఒక ప్రాంతీయ భావంతో, ఒక ప్రాంతీయ అస్తిత్వంతో అవడంతో, అసలు ఈవిడే వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి, ఆవిడ అన్న అక్కడమ్మ ముఖ్యమంత్రి, ఆవిడ నాన్నగారమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ విధంగా తెలంగాణ అడ్డుకున్నాడు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయినా ఆవిడ ఆ పెద్ద ధైర్యంతో ఇవాళ తెలంగాణలో అడుగుపెట్టి ఒక పార్టీ పెట్టి తిరుగుతోంది, పాదయాత్ర చేస్తోంది. ఇప్పుడు 3500 కిలోమీటర్లు అయిందిట, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు అయింది. అంటే ఇంకా పర్యటించాల్సినవి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, ఎందుకంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కాబట్టి. మరి నిన్నటికి నిన్న ఎందుకు సడన్గా అయింది, నిన్నటికి మొన్న దీనికి అసలు ప్రేరణకు దారి తీసినటువంటి సంఘటన, పాత వరంగల్ జిల్లా నరసంపేట దగ్గర పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది ఏమిటి, ఇవన్నీ చూస్తే ఇది పూర్తిగా రాజకీయంగా తప్పి ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకురాలు ఎదుర్కొనేది ఒక రూలింగ్ పార్టీని అధిగమించాల్సింది, ప్రతిపక్షాలందరినీ వాటిలన్నింటినీ అధిగమిస్తేనే కదా ఈవిడ నెంబర్ వన్ స్టాయిల్లోకి వెళ్ళాల్సింది. అంటే అన్ని పార్టీల మీద ఆవిడ అటాక్ చేస్తూ ఏదో చేస్తుంది, తిరుగుతోంది, చెప్పుకుంటోంది. ఇలాంటి పార్టీలు మనకి ఇప్పుడు తెలంగాణలో దాదాపు డజన్ మీద ఉన్నాయి. టీఆర్ఎస్ రూలింగ్ అయితే కాంగ్రెస్ కానివ్వండి, మీరు బీజేపీ కానివ్వండి, బీఎస్పీ కానివ్వండి, కోదండ రంగారు కానీ, ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి పార్టీలు, చిన్న చిత్తగా అవి ఇవి. ఎవరి అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు, ఎవరి అవకాశాన్ని బట్టి, ఎవరి ప్రజల మద్దతును బట్టి వాళ్ళు అధికారంలోకి వస్తారు, కొనసాగుతారు. ఇవన్నీ చూస్తుంటే ఈవిడ ఇంతవరకు, ఈవిడ ప్రారంభించిన తర్వాత ఈవిడది ఏంటి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, ఈవిడ తెలంగాణ ఆవిడి కాదు, మనకేంటి పెద్ద వర్రీ, ఈవిడ మనం ఏం చేయగలదు, ఈవిడ ఎవరి ఓటు ఆవిడ గ్రహించగలదు, ఎవరి ఓటును చీల్చగలదు, ఇవన్నీ ఈ సందేహాలు వాటితో రూలింగ్ టీఆర్ఎస్ కూడా ఆవిడ పూర్తిగా విస్మరించింది. ఆపోజిషన్ వాళ్ళనైతే వాళ్ళ అస్తిత్వానికే వాళ్ళు చూసుకుంటున్నారు. మధ్యలో ఈవిడ ఎవరు దూరితే ఈవిడికి సపోర్ట్ ఇవ్వాలా, ఈవిడిని కలుపుకోవాలా, ఇవన్నీ ఇంకా ఆలోచనలు ఎవరికి వచ్చినట్లేవు. సో ఈవిడది ఒంటరి పోరాటంగానే నడుస్తోంది. ఈ ఒంటరి పోరాటంగా నడిచినప్పుడు ఈవిడ ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేస్తూ అది చేయడం లేదు. కేసీఆర్ని, ఏం కేసీఆర్ అది చేస్తాన్నావు, దొర గిరా అంటూ మాట్లాడుతూ, నువ్వు అది చేస్తాన్నావు, ఇది చేస్తాన్నావు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ ఇలా విమర్శలకేముంది. ఇప్పుడు విమర్శించడానికి ఏమైనా దొరుకుతాయి, ఏమైనా అనొచ్చు. సో ఇలాగ ఆవిడ గారి ప్రసంగాలు నడుస్తుంటే ఈ పెద్ద సుదర్శన్ రెడ్డి నరసంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంలో జరిగింది ఏంటంటే ఇతను వేలకోట్లు దోచేశాడు, వేలకోట్లు సంపాదించాడు, మామూలుగా రోడ్లు పెట్టి తిరిగేవాడు, ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అని. యాక్చువల్గా పెద్ద సుదర్శన్ రెడ్డికి అటువంటి పేరు అయితే లేదు. ఈవిడికి మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందో మరి ఏమిటో కానీ ఆయన కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయన ఒక పద్ధతిగా ఉంటాడు. ఆయన అతను ఎవరు పెద్ద లైమ్లైట్లో కూడా ఉండడు, ఏదో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. ఎక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు కానీ, కాంట్రవర్సీలో కానీ రావడం అదే ఆయనకి అంత అలవాటు లేదు. మరి వీడు తెలుసో తెలియకో ఈ లోకల్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దాని మీద ఆధారం చేసుకుని ఆవిడ ఇష్టం వచ్చినట్టు విమర్శించింది. విమర్శించినప్పుడు ఏమైంది, సహజంగా ఏమిటంటే ఆవిడ ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని ఖండించడం, లేదు పోలీసుకి కంప్లైంట్ ఇవ్వడం, అది చెయ్యాలి జనరల్గా. అలా కాకుండా నిన్న పొద్దు సుదర్శన్ రెడ్డి గారే టీవీ నేను ఇంటర్వ్యూలో వాటిల్లో, నేను ఇంత సచ్చీలుణ్ణి, ఇంత నీతి నిజాయితీ కట్టుబడిన వాడిని, నా మీద ఈవిడ విమర్శిస్తే ఎలా ఊరుకుంటారు నా జనం, అనికి మేమే దాడి చేసాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పేశాడు డైరెక్ట్గా. అది మరి ప్రజాస్వామ్యంలో అది
మనం ఎవరో యాక్సెప్ట్ చేసే వ్యవహారం కాదు. మీ మీద విమర్శిస్తే మీరు విమర్శించవచ్చు, మీరు ఎదురు దాడి చేయొచ్చు. దాడి చేయడం అంటే ఫిజికల్గా కాదు, కౌంటర్ అటాక్ అంటే మామూలుగా వాడు ఒక మాట అంటే మీరు వాస్తవాలు వివరించే ప్రయత్నం మీరు చేయొచ్చు. అంతేగాని మీరే దాడి చేసేసి అంతా చేసినప్పుడు ఆయన మనుషులే, పెద్ద సుదర్శన్ రెడ్డి మనుషులే. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో వార్త కూడా వచ్చింది, పోలీసులు కేసులు నమోదు చేశారు, 40 మంది వారికి అరెస్ట్ చేశారు. అట్లా పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళు ఏం చేశారు, ఈవిడ వెళ్తున్నటువంటి వాహనాన్ని ఈవిడ అందులోనే బస చేస్తూ ఆవిడ అరెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. పాదయాత్ర అయిన తర్వాత ఆ క్యారవాన్ అంటారు దాన్ని, అందులో దాన్ని తగలబెట్టి వీళ్ళు దాన్ని తగలబెట్టడానికి చిన్న చిన్న పెట్రోలు సంచిలో అవన్నీ వేసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా చేశారు. ఇది ఎంత చాలా హైలీ రిప్రహెన్సిబుల్ వ్యవహారం. ఇది చేసింతే పోలీసులు ఏం చేయాలి, చేసింది ఎవరో కనుక్కోవాలి. వాళ్ళు ఏంటి, వాళ్ళు వీళ్ళ బండి వీళ్ళే తగలబెట్టుకున్నారు, వీళ్ళే డ్రామా చేస్తున్నారు, మీరు ఆపేయండి ఇక్కడ మీ పాదయాత్ర, కంప్లైంట్ వచ్చింది మీ పాదయాత్ర మీద అని చెప్పి వీళ్ళు బలవంతంగా బండి ఎక్కించేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. దాంట్లో ఆవిడ కూడా కొంచెం సహజంగానే ఫీల్ అవుతుంది. అందులో ఇప్పుడు ఉన్న మొత్తం రాజకీయ పార్టీల్లో ఒక మహిళగా నడుపుతున్న ఏకైక పార్టీ, మహిళ నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఆవిడది. ఆవిడ ఇది ఒక మంచి అవకాశం, నేను ఇక్కడ నా లైమ్లైట్లో రావడానికి, నేను నిరూపించుకోవడానికి, మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని అంతా ఆకర్షించడానికి అని చెప్పి నిన్న వెంటనే ఆవిడే ఒక కారు నడుపుకుని ఎక్కడైతే ఆవిడ కారు ధ్వంసం చేశారో ఆ ధ్వంసమైన కారుని ఈవిడ నడుపుకుని ఇక్కడ లోటస్ పాయింట్ నుంచి ఈవిడింటి నుంచి ముఖ్యమంత్రి గారి ఇంటికి బయలుదేరి దారిలో పంజాగూడ దగ్గర ఆగిపోవడం, ఆవిడ ఆపేయడం, ట్రాఫిక్ జాములు చేయడం ఇవన్నీ అందరూ చూసింది. ఇది కానీ ఆ పాత క్యారవాన్ ఆ బస్సు కూడా ధ్వంసమైన బస్సు కూడా అంటే మీరు మేము విమర్శిస్తుంటే, మేము మీ పరిపాలన విమర్శలు ఎక్కువ పెడుతుంటే మీరు మాకు ఇచ్చే బహుమతి ఇదా, ఫిజికల్ అటాక్, భౌతికంగా దాడి చేసి చంపేయడం చూస్తారా అంటూ అనే ఆవిడ తీరి బాగానే ఉంది. బట్ నిరసన ఎక్కడ వ్యక్తం చేయాలంటే ఇక మరి పంజాబ్ గుట్ట వ్యవహారం, మరి బేగంపేటలో ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తుంది ఆవిడంటే అప్రమత్తం అవుతారు, అంతా చేస్తారు. ఇక అక్కడి నుంచి అక్కడ ఆపేయడం, ఆవిడేమో బండమో దిగదు, అవి అద్దాలు బిగించుకుని మరీ కూర్చుంది. వీళ్ళ సంజీవరెడ్డి నగర్ దగ్గర చేసే పని, సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర చేసిన పని, పంజాగుట్ట దగ్గర కొంచెం పక్కకు లాగి బండిని టూయింగ్ దాంతో అక్కడే ఆవిడని అరెస్ట్ చేసి ఉండాల్సింది, కొంచెం టైం సేవ్ అయ్యేది. అలా కాకుండా వీళ్ళంతా ఈ టూయింగ్ దాంతో ఆవిడని తీసుకెళ్ళడం, ఆవిడ బండిలోనే ఉండిపోవడం, ఆవిడ డ్రైవింగ్ సీట్లో ఉంటుగా వీళ్ళు తీసుకెళ్ళంతా చేయడం, ఇదంతా కూడా పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. ఎంత బాగా డ్రామా క్రియేట్ చేసిందంటే ఈవెన్ మన తమిళసై గవర్నర్ గారు, ఆవిడ కూడా పాపం చాలా సానుభూతి పుట్టేసింది. ఇన్ని రోజులు ఆవిడ ఎప్పుడూ ఒక మాట మాట్లాడలా. ఆవిడకేంటంటే ఆవిడ ఇప్పుడు జనరల్గా నిన్న కూడా అనుకున్నాం, గవర్నర్ గారికి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆవిడ ప్రభుత్వం. ఈవిడ తన ప్రభుత్వం చేసే వ్యవహారాలు, తన ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు కూడా ఈవిడే ఎక్కువ విమర్శలు ఎక్కువ పెట్టడం, వ్యంగ్యంగా బాణాలు వేయడం, సర్కాస్టిక్ కామెంట్లు చేయడం. ఈవిడ ఎక్కడుంది పోని, నేను ఇక్కడ ఉందా, ఎక్కడో కోయంబత్తూర్లో ఉంది, తమిళనాడులో. ఆవిడ ఏం చేసింది, ఈ షర్మిళ గారిని ఆ కోర్టుకు తీసుకెళ్ళడం, రిమాండ్కి తిరస్కరించి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాలని నిర్ణయించడం, అదంతా అయిపోయిన తర్వాత ఓహో ఇప్పుడు జైలుకి వెళ్ళడం లేదు, రిమాండ్ లేదనే ఉద్దేశంతో అప్పటికి వెంటనే ఆవిడ ఒక ట్వీట్, గవర్నర్ గారు చాలా సానుభూతి, మహిళా నాయకురాలు ఇలా చేస్తారా, నేను చాలా ఫీల్ అయిపోయాను. ఆవిడ గారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆ కారుని డ్రాక్ చేసుకుంటూ తీసుకెళ్ళడం అనేది కొంచెం బాగోలేదు. ఈ పద్ధతిలో ఆవిడ గారు ఈవిడ మీద సానుభూతి కురిపించబోతూ తన ప్రభుత్వం మీదే విమర్శలు ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అంటే ఆవిడ అవకాశం కోసం ప్రతి ఏది దొరికితే అది ఆవిడ డైలీ చూసుకున్నట్టున్నారు. ఇక ఆవిడ కూడా డోసు పెంచుతోందన్నమాట. ఈ రకంగా చూస్తే ఆవిడ షర్మిళ గారు నిన్న ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడం తప్పు ఏమీ లేదు, కానీ ఆవిడ కావాలని దీన్ని ఈ లైమ్లైట్లోకి ఆవిడప్పుడు నిరసన వ్యక్తం చేయాలంటే ఆవిడ కోఆపరేట్ చేయాలి కదా పోలీసులతో కూడా. పోలీసులు ఒక వెహికల్ ఆపమన్నప్పుడు ఈలైతే ఈవిడ వెహికల్ ఆపేయడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా ఇదయ్యి చాలామందికి ఇబ్బంది కలిగినప్పుడు అది కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా ఈవిడ స్పందించాలి కదా. ఈవిడ హాయిగా నడుచుకుంటూ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర దిగో చేసి కూర్చుని ఏదో చేయొచ్చు.
ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుతారు, తీసేస్తారు, ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా వేరే డ్రామా సృష్టించి మొత్తం సిటీలో ట్రాఫిక్ అంతటికి స్తంభింపజేయాలనే ఉద్దేశం, పోలీసులు ఎదుర్కోవాలి, వాళ్ళ మీద నిరసన రూపంలో వాళ్ళ మీద ఎదురుదాడి చేయాలి అని ఆవిడ ముందరే ఒక ప్రీ ప్లాన్తో ఆవిడ రావడం, ఇదంతా చూస్తే ఏంటంటే టీఆర్ఎస్ సమర్థంలో వాళ్ళు ఇన్ని రోజులు నోరు మూసుకు కూర్చుని ఇప్పుడు వెంటనే ఆవిడ మీద కూడా విమర్శలు మొదలుపెట్టారు. ఓ నలుగురు నాయకులు ఆవిడ మీద స్టేట్మెంట్లు గుప్పించారు, అంటే ఇప్పుడు గుర్తిస్తున్నారు అనమాట ఆవిడని. ఆవిడ గుర్తింపు ఇప్పుడు లభించింది. వెంటనే మన విశ్లేషణలు కూడా ఆవిడ ఎవరు ఓటు చేర్చుకుంటారు, వీళ్ళవా వాళ్ళవా, నిన్న భారతీయ జనతా పార్టీ ఆవిడది సమర్థించింది కాబట్టి ఈవిడ జగనన్న వదిలిన బాణం కాదు, బీజేపీ వదిలిన బాణం వాళ్ళు కావాలని చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఆ పొజిషన్ ఓటు చీలకండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు మదికి అధికారంలోకి రావాలని, కనీసం నెంబర్ టూలో ఉండాలని చూస్తున్నారు. మన మునుగోడులో కూడా అదే అయింది వాళ్ళది. లేదు, ఈవిడ వల్ల వాళ్ళకేం ఉపయోగం? ఈవిడ ఏం ఓట్లు చీలుస్తుంది? అపోజిషన్వి లేకపోతే రూలింగ్ పార్టీవి, అది వరకు ఇంతవరకు తెలియడం. ఎందుకంటే ఈవిడ ఎజెండా స్పెసిఫిక్ ఇంతవరకు తెలియదు. ఇంకా రేపు పొద్దున ఏం మాట్లాడుతుందో, ఇంకా ఎందుకంటే ఎలక్షన్ అవ్వడానికి ఇంకా ఏడాది దాకా ఉంది కదా వ్యవధి, ఆవిడ ఎంతవరకు తీసుకెళ్తుందో ఏంటో కానీ. సో మొత్తానికి తెలంగాణ రాజకీయం ఇవాళ ఏ పార్టీ ఏమిటి, ఎవరి యాక్టివిటీ ఏమిటి, ఎవరు ఏ విధంగా ముందుకు రావాలని చూస్తున్నారు, ఎవరు అందరూ అటాక్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వాళ్ళ అసలు పార్టీ ఎజెండా ఏంటి, ప్రజలకు ఏం చేయబోతున్నాం, ప్రజలకు అసలు ఏమిటి సమస్యలు ఏమిటి, రూలింగ్ పార్టీ వల్ల ఏమి జరుగుతున్న నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా చర్చకు పెట్టి దేని మీద ప్రచారం కావాల్సింది పోయి ఎవరికి వాళ్ళు ఓటర్లను ఆకర్షించడం ఎలాగా, దానికి ఎటువంటి పద్ధతులు ఏమిటి, ఆ షార్ట్కట్లు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఏమిటి అనేది ఇంతవరకు తెలియకపోయినా ఆవిడ నిన్న చేసిన డ్రామా కానీ, ఆ సృష్టించినటువంటి ఆ ఓ పెద్ద సంఘటన కానీ, అంతకుముందు ముందు రోజు నరసంపేటలో జరిగినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ రాజకీయ పార్టీల విన్యాసాలతో మరింతగా జనాలు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళ వల్ల లాభం చేకూరుతుందో లేదో వేరే విషయం కానీ ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది.